ఫ్రెండ్స్, మీ ముందుకు మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొని రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క ఏ కంపెనీ నుంచి మనకు స్పాన్సర్ చేస్తుంటే, మనకు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి మనకు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నేను కాదు చెప్పడానికి, సో మనకి బిజినెస్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని మనం పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కావచ్చు, లేదా కంపెనీ అయినా సరే మీరు పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. సో బెస్ట్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎలాంటి ఇంకా దీనికి సంబంధించి మీరేం ఫీజు కావచ్చు, ఇలాగే ఏం పే చేసుకోవడం అవసరం అయితే జస్ట్ మీ మొబైల్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందుగా, మొదటిసారి ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి దాంతోపాటు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అలర్ట్ అయితే అవుతుంది. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ ఏం చేస్తే, మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను ఈ యొక్క అప్డేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలని చూస్తే, మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, 0 ఇయర్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. జాబ్ టైటిల్ వచ్చేసి మనకు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి మనకు ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ ప్యూనే నుంచి మనకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి మనకు ప్యూని అయితే వర్క్ లొకేషన్ ఉంటుందని చెప్తే కాదు, మనకు నియర్లో ఎక్కడెక్కడైతే ఇన్ఫోసిస్కు సంబంధించి బ్రాంచెస్ కావచ్చు, ఈ విధంగా ఆఫీసులు అయితే ఉంటాయి, అక్కడ మనకి ఎక్కడైనా సరే రావచ్చు. సో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనం ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పెద్దగా అడగలేదు. జాబ్ టైటిల్స్ మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉంది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కదా, బీకామ్ బీఏ అయితే ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ కింద వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక రెస్పాన్సిబిలిటీస్ కింద చూస్తే మనకు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ డైనమిక్ అండ్ ఎంగేజింగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్టైల్ అబిలిటీ టు యూజ్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ రాబోట్. అలాగే మనకు టెక్నాలజీ కంఫర్ట్ కావచ్చు. ఈ విధంగా కస్టమర్స్కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఇంటర్నెట్లో ఇష్యూస్ కావచ్చు, కనెక్టింగ్ వైఫై కావచ్చు, ఈక్విప్మెంట్ సెటప్ కావచ్చు, రిమోట్ కంట్రోల్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, రిజిస్టరింగ్ అండ్ క్రియేటింగ్ ఆన్లైన్ ప్రొఫైల్ కావచ్చు, కాల్ బ్లాకింగ్ కావచ్చు, సెటప్ ఈమెయిల్ కావచ్చు, ఈమెయిల్ యాక్సెస్ ఇష్యూ కావచ్చు, వాయిస్ మెయిల్ సెటప్ కావచ్చు. సో వీటన్నింటి పరంగా మీరు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు సర్వీస్ లైనింగ్ వచ్చేసి మనకు బీపీఓ హ్యూమన్ రిసోర్స్కి అయితే ఉంటుంది. సో కాబట్టి ఇంటి నుంచి మీరైతే పని చేసుకోవచ్చు. ఇంకా ప్రిఫర్డ్ స్కిల్స్ ఏమైనా ఉండాలని చూస్తే, మనకు కస్టమర్ సర్వీస్ అయితే వాళ్ళు మెన్షన్, అంటే కస్టమర్ని మీరు ఇక్కడ సాటిస్ఫై అయితే చేయాలి. సో వాళ్ళు ఏదైనా డౌట్స్ కావచ్చు, ఈ విధంగా కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళని సాటిస్ఫై అయితే చేయాలి, వాళ్ళకున్న డౌట్స్ అయితే క్లియర్ చేయడం కావచ్చు ఇవన్నీ. సో ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ ఇస్ సబ్జెక్ట్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనకు లొకేషన్ అయితే పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలిజిబిలిటీ అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.